హే ఎవరి వన్ అందరికీ స్వాగతం ఎప్పుడో అర్జున్ రెడ్డి మూవీని తీసి సందీప్ రెడ్డి వంగ మొత్తం ఇండస్ట్రీనే షేక్ చేశాడు మళ్ళీ ఇప్పుడు యానిమల్ మూవీతో ఇంకోసారి అటు బాలీవుడ్ని ఇటు టాలీవుడ్ని షేక్ చేయడానికి రెడీ అయ్యాడు అసలు ఇదంతా ఎందుకు చెప్తున్నావు మావా అని మీరు అనుకోవచ్చు ఎందుకంటే ఈ వీడియోలో అసలు ఎందుకు మనం యానిమల్ మూవీ చూడాలని మాట్లాడుకుందాం ఇప్పటివరకు రిలీజ్ చేసిన సాంగ్స్ టీజర్స్ అండ్ ట్రైలర్స్ అయితే ఒక రేంజ్ హైప్ని క్రియేట్ చేసే మూవీపై మెయిన్లీ ఆ ట్రైలర్ చూసాకైతే మహేష్ బాబు గారు చెప్పినట్టు మెంటల్ వచ్చేసింది అసలు ట్రైలర్ రిలీజ్ అయిన రోజు ఈ వీడియో పడాలి బట్ కుదరలేదు సో ఏం పర్లేదని రిలీజ్ ముందు వేస్తున్నాం నేను చెప్పిన పాయింట్స్ కనుక మీకు రీజనబుల్గా అనిపిస్తే కమెంట్ చేయండి అండ్ చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే వీడియోని లాస్ట్ వరకు చూడండి భయ్య మీరు చూస్తారని ఆశిస్తూ ఇంక వీడియో స్టార్ట్ చేసేద్దాం నెంబర్ వన్ రణబీర్ కపూర్ మన తెలుగు ఆడియన్స్కి పెద్దగా పరిచయం లేకపోయినా కానీ బాలీవుడ్లో మాత్రం స్టార్ ఇమేజ్ ఉంది తనకి కపూర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఒక నెక్స్ట్ లెవెల్ యాక్టర్ తనకి చాక్లెట్ బాయ్ ఇమేజ్ కూడా ఉంది కానీ యానిమల్ మూవీతో ఆ ఇమేజ్ ని బ్రేక్ చేస్తారు అని సందీప్ రెడ్డి వాంగ్ స్టేట్మెంట్ ఇచ్చారు తెలుగు ఆడియన్స్ కి బ్రహ్మాస్త్ర మూవీతో లైట్గా ఇంట్రడ్యూస్ అయ్యారు బట్ నేనైతే తన వేకప్ సి తమాషా అండ్ రాక్ స్టార్ ఫిల్మ్స్ ని చూసా మెయిన్లీ రాక్ ఫిల్మ్ ఫిల్మ్లో అయితే రణబీర్ యాక్టింగ్ తోపు ఉంటుంది భయ్య అసలు యానిమల్ ట్రైలర్లోని ఫస్ట్ షార్ట్లోని ర్యాంప్ ఆడించాడు ఇంకా ట్రైలర్లోని కొన్ని షార్ట్స్లో అయితే మాస్ అసలు మెయిన్లీ ఐడియం బీట్స్ వచ్చేటప్పుడు కానీ ఐ గ్రో ఇట్ అగైన్ అన్నప్పుడు కానీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది తన స్క్రీన్ ప్రైజ్ ఈసారి యానిమల్తో గట్టిగానే కొడతారని ఫీల్ అవుతున్నా మరి నేను నెంబర్ టూ నెక్స్ట్ లెవెల్ క్యాస్ట్ అండ్ క్రూ ఆనిమల్ సినిమాలో క్యాస్ట్ అండ్ క్రూ బాగా కుదిరబయ్యే అటు ఫాదర్ రోల్ చేస్తున్న అనిల్ కపూర్ అయినా రష్మిక అయినా పృథ్వీ గారు అయినా విలన్ రోల్ చేస్తున్న బాబీ డియోలో అయినా సందీప్ రెడ్డి వంగా రాసుకున్న క్యారెక్టర్స్లో బాగా సెట్ అయ్యారని అనిపిస్తుంది అనిల్ కపూర్ గారు తన సెటిల్ యాక్టింగ్తోనే హై తెప్పిస్తుంటే మన విలన్ బాబీ డియోలో అయితే లిటరీ ఉన్నది కొన్ని షార్ట్స్లో అయినా అండ్ అని విలనిజంని నెక్స్ట్ లెవెల్లో పోటరీ చేశారు నిజం చెప్పాలంటే కొన్ని షార్ట్స్లో రణబీర్ని కూడా డామినేట్ చేశారు ఆ ట్రైలర్లోని లాస్ట్ షార్ట్ రణబీర్ మీద పడుకొని సిగరెట్ కాల్చేటప్పుడు అయితే ప్యూర్ మ్యాడ్నెస్ అసలు అలాంటి ఐడియాస్ అంది ఎలా వస్తాయో గానీ రష్మిక కూడా ఉన్న సీన్స్లో బాగానే చేసింది కాకపోతే ఆ మాడ్యులేషన్ కొంచెం డిఫరెంట్గా అనిపించింది నాకు నెంబర్ త్రీ మ్యూజిక్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ ట్రైలర్లో ప్రతి షాట్ కూడా క్వాలిటీలో ఎక్కడ తక్కువ అనిపించదు భయ్య ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా రిచ్గా ఉన్నాయి వాటి మ్యూజిక్ అయితే ర్యాంప్ అసలు ఆ విజిల్ బీజిఎం అయితే ఎప్పుడో టైటిల్ అనౌన్స్మెంట్ అప్పుడు యూస్ చేశారు మళ్ళీ ట్రైలర్లో యూజ్ చేసినా కానీ సేమ్ ఇంపాక్ట్ ఇచ్చింది నాకు ఇంకా ఐడియం బీట్స్ బీజిఎం అయితే ప్యూర్ మ్యాడ్నెస్ అసలు చాలా క్రేజీగా అనిపించింది ఫస్ట్ టైం వినేటప్పుడు లో ఒక లెక్క అనుకుంటే ప్రతి సాంగ్ కూడా చాలా బాగున్నాయి మెయిన్లీ పాప మేరీ జాన్ సారీ దునియా జలాద అయితే బాగా నచ్చాయి మ్యూజిక్ విషయంలో సందీప్ రెడ్డి వంగ అసలు కాంప్రమైజ్ కాదు అని మళ్ళీ ప్రూవ్ చేసుకున్నాడు ఈసారి యానిమల్ తో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నెంబర్ ఫోర్ సందీప్ రెడ్డి వంగ మెయిన్లీ మన తెలుగు ఆడియన్స్ ని యానిమల్ మూవీకి తీసుకెళ్లేదు ఈ నేమే భయ్య తన ఫస్ట్ మూవీకి కల్ట్ స్టేటస్ వచ్చింది తెలుగు స్టేట్స్ లో ఇంకా మూవీకి జరిగిన రచ్చ వల్ల సందీప్కి మంచి క్రేజ్ వచ్చింది మెయిన్లీ తన కాన్ఫిడెన్స్ కి అండ్ ఫిల్మ్ మేకింగ్ స్టైల్ కి ఫ్యాన్స్ అయిపోయారు యానిమల్ మూవీలో అదే ఫామ్ యూస్ చేశారు అనుకుంటా ఎందుకంటే ఈ మూవీకి రైటర్ డైరెక్టర్ ఎయిటర్ కూడా సందీపే చాలా ఇంట్రెన్స్టీతో మూవీలోని సీన్స్ చేస్తాం మీకు ఏ షాట్ కూడా బోర్ కొట్టదు ప్రతి ఫ్రేమ్లో అలా మంచి పర్ఫార్మర్స్ ఉన్నారు అని ప్రీలీజ్ ఈవెంట్లో చెప్పిన సందీప్ రన్ టైం విషయంలో ఏమాత్రం తగ్గలేదు యానిమల్ ట్రైలర్ ట్రీజర్ని కూడా కట్ చేసింది కూడా సందీప్ అండ్ టీవీ ఆ ట్రైలర్ ఒకటి చాలు యానిమల్ మూవీపై హైప్ పెంచడానికి అని అనుకుంటున్నాను అనుకున్న దానికంటే ఇంకా ఎక్కువ ఇంపాక్ట్ ఇచ్చింది ట్రైలర్ ఆ డైలాగ్స్ కానీ సీన్స్ కంపోజిషన్ కానీ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి సందీప్ రెడ్డి వంగ మళ్ళీ ఇంకో మంచి హిట్ కొట్టాలని కోరుకుందాం అదే చేత్తో స్పిరిట్ అండ్ డెవల్ మూవీస్ని కూడా త్వరగా దింపాలని ఆశిద్దాం ఇవి భయ్యా నేను యానిమల్ మూవీ చూడడానికి రీజన్స్ ఏ రీజనైనా మీకు నచ్చినా నచ్చకపోయినా కమెంట్ చేయండి అండ్ లాస్ట్ వరకు చూసినందుకు ధన్యవాదాలు మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాం అంతవరకు టీవీ ఫిల్మ్ రీజన్ సైనింగ్ ఆఫ్